शीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलम् मङ्गलम्। नमस्ते भगवन्देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे। नेटि कालमान विशेषालु गमनिद्दाम्। स्वस्ति श्री चांद्रमान विजयनाम संवत्सरं उत्तरायणं शिशिरऋतुः माघमासं शुक्लपक्षं गुरुवारं। सूर्योदयं 6:47 సూర్యాస్తమయం 6:13 తిది చతుర్దశి రాత్రి 3:08 వరకు నక్షత్రం పుష్యమి రాత్రి 10:20 వరకు వర్జం లేదు ద్రుముహూర్తం ఉదయం 10:36 నుంచి 11:21 వరకు మరల మధ్యాహ్నం 3:10 నుంచి 3:56 వరకు అమృతకాలం మధ్యాహ్నం 3:09 నుంచి 4:57 వరకు రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు। నేటి విశేషం గురు పుష్య యోగం। అలాగే నిన్న రాత్రి 2:05 కుంభ సంక్రమణం జరిగింది కాబట్టి ఈరోజు సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కుంభ సంక్రమణ సంయుక్తమైనటువంటి పుణ్యకాలంగా మనం చెబుతూ ఉంటాం। ఈ పుణ్యకాలంలో ఏం చేయాలి? పితృదేవతల్ని ఉద్దేశించి దానాధికం చేయాలి। పెరుగు దానం చేయడం చాలా మంచిది, అంటే సంతానం అభివృద్ధిలోకి రావడానికైనా తమకు ఆనందాన్ని ఇవ్వడానికైనా వారి ఆరోగ్యం బాగుండడానికైనా మనం ఆ పెరుగు దానం చేయడం అనేటువంటిది ఉత్తమమైన ఫలితాలను ఇస్తుందన్నమాట। అలాగే ఈ రోజున కలియుగాంతం అనేటువంటి ఒక దివసం కూడా ఉంది, దానికి సంబంధించి కూడా చేసేటువంటి పని ఏమిటంటే ఎవరికైనా భోజనం పెట్టడం, అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం, వారి యొక్క పుణ్యగతుల కోసం మనకు నువ్వులు దానం చేయడం, ఇలా ఏవి దానం చేసినా కూడా అవి చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయి, మనకు అభివృద్ధి కలుగుతుంది, వారి నుంచి అంటే పితరుల నుంచి మనకు అనుభవ జ్ఞానం పూర్తిగా లభిస్తుంది। నేటి ఆణిముత్యాలు బంధాలన్నీ విడిచి కర్మలో నిమగ్నమైన వ్యక్తికి ఏ కర్మ అంటుకోదు। కృతజ్ఞత అనేది ఓ క్రియ కాదు, ఎదుటివారి నుంచి ఆశించడానికి హృదయం స్పందించినప్పుడే ఆ భావం కంటిలో నీటి ముత్యమై పెదవిపై పగడపు చిరునవ్వై కదలాడుతుంది। ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః। గురుతత్వం ఎంత గొప్పదంటే గ్రహచారరీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి రక్షింప చేసుకోవటానికి గురువు మార్గదర్శకుడవుతాడు। ఏ విధంగా అవుతాడు? గురువు భిక్షాటనకు బయలుదేరి అందరి వద్ద కూడాను భిక్షాటన చేసి ఆ పదార్థాల్ని ప్రకృతిలో నివసించేటువంటి జంతువులకు కూడా వేస్తాడు। అలా జంతువులకు వేయటం వలన ఆయా వ్యక్తుల యొక్క రాశి ఫలాన్ని అనుసరించి వారికి దుష్కర్మలు గనక ఉన్నట్లయితే, ఈ జంతువులు ఈ విధంగా వాటిని స్వీకరించినట్లయితే ఆ దుష్కర్మలు తొలగిపోతాయి అని శాస్త్రం। అందుకనే దేవీ దేవతామూర్తుల విగ్రహాలు వారి యొక్క వాహనాలు మనం పరిశీలించినట్లయితే ఆ వాహనాల వెనకాల దాగిన పరమార్థం కూడాను ఆ యొక్క దేవతామూర్తుల వాహనాలు అనేక జంతువులతో కూడినవే। శివ కుటుంబం చూడండి ఒక్కసారి,
ఆ పరమేశ్వరుని యొక్క వాహనం ఎద్దు, అమ్మవారి వాహనం సింహం, గణేశుని వాహనం ఎలుక, కుమారస్వామి వారి వాహనం నెమలి. ఇవన్నీ జంతువులే. ఈ జంతువులన్నీ సక్కతా స్వరూపంలో అక్కడ విరాజిల్లుతున్నాయి ఆ కైలాసగిరిలో. వాటి మధ్య విభేదాభిప్రాయాలు ఏం లేవు. అలాగే ఇక్కడ జీవితంలో మానవుడికి అనేక ఉపద్రవాలు, అనేకానేక విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు మన నిత్యం కనిపించే కోడికి సజ్జలు వేయటం, అలాగే చిన్న చిన్న జంతువులకి ఆహారం వేయటం, ఆవుకి గ్రాసం వేయటం, ఇవన్నీ గనక ఆచరించినట్లయితే గురు పరంపరా తత్వంలో దాగిన పరమార్థ లక్షణాన్ని మనం అవగాహన చేసుకున్న వాళ్ళమవుతాం. సిద్ధి సాయిబాబా వారు భిక్షాటనకు వెళ్ళి అనేక పదార్థములను సేకరించిన పిదప వాటిని అనేక జంతువులకు అలా వేసేవారు. అంటే జంతువులలో పరమాత్మతత్వాన్ని చూశాడు. విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించే శక్తిని ప్రసాదించవలసిందని ఆ జంతువుల్ని కోరాడు స్వామివారు అని చెప్పేసి ఇక్కడ దైవ సంబంధమైనటువంటి తత్వచింతన గురు పరంపర రీత్యా మనం అర్థం చేసుకొని మన జీవితానికి కూడా వారు చేసినటువంటి అనేక అనేక పుణ్య కార్యక్రమాలు, ఆ స్వామివారు ఆచరించి ఆచరణలో చూపించినటువంటి వివిధవంతమైనటువంటి విశేషాంశాల వెనకాల పరమార్థాన్ని గుర్తెరిగి మనం గనక జీవితాన్ని నడుచుకున్నట్లయితే మన జీవితం సుసంపన్నమై ఆనందతత్వంతో విరాజిల్లుతుంది కదా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కమనీయమైనట్టి గంధర్వగానము అపురూప నృత్యాల అప్సరసలు స్తోత్రాలు వేదాలు స్తుతించి సాగంగా ముందువైపున ఋషి బృందమంత రక్షోహుడాదిగా రాక్షసులందరూ వెన్నంటి నీ యొక్క వెనుక నుండ కళ్ళెమ్ము పట్టుక గ్రామణులు నడువ తీరుగా సర్పాలు తేరులాగా బ్రహ్మదత్తమవు బంగారు రథమునెక్కి తిరుగుదువుగాని నా బోంట్ల మరువదగునే భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్తవరద దివసకర వరేణ్య సవితాతిగ్మ కిరణ. ఓ సూర్యనారాయణమూర్తి, నీ బంగారు రథం బయలుదేరేటువంటి సమయంలో లోక కళ్యాణార్థం కమనీయమైనట్టి గంధర్వగానములు అపురూప నృత్యాలు అప్సరసలు అప్సరసలు చాలా శ్రావ్య మధురమైనటువంటి గానం చేస్తూ నీకు స్వాగతాలు పలుకుతుంటే, నృత్యాలు చేస్తుంటే, స్తోత్రాలు వేదాలు స్తుతించి సాగంగా ముందువైపున ఋషి బృందమంతా, ఋషీశ్వరుల బృందం స్తోత్రాలు చేస్తూ నిన్ను అనేకానేక విధములుగా ప్రస్తుతిస్తూ వారందరూ కూడా వేద మంత్రములతో నీకు స్వాగతం పలుకుతూ వారు ముందు నుండి నడుస్తూ ఉండగా రక్షోహుడాదిగా రాక్షసులందరూ విన్నంటి నీ యొక్క వెనుక నుండ. రాక్షస శ్రేష్ఠుడు రక్షోహుడు తన రాక్షస పరివారంతో నీ వెనుక వైపున ఉండి నీకు స్తోత్రాలు చేస్తూ జయజేలు పలుకుతూ ఉండగా కళ్ళెమ్ము పట్టుక గ్రామణులు నడువ ఆ సప్తాశ్వముల కళ్ళెములను కూడా గ్రామణులు పట్టుకుని నడుస్తూ ఉంటే తీరుగా సర్పాలు తేరులాగా ఆ రథాన్ని సర్పశ్రేణులన్నీ కూడా నాగజాతి వారందరూ కూడా ఆ రథాన్ని లాగుతూ ఉంటే బ్రహ్మదత్తమౌ బంగారు రథము నెక్కి బ్రహ్మదేవుడు నీకు కానుకగా ఇచ్చిన బంగారు రథాన్ని ఎక్కి తిరుగదగుగా అని నువ్వు అలా తిరగటానికి ఏమాత్రము అభ్యంతరం లేదయ్యా. నువ్వు అలా తిరగవచ్చు కానీ స్వామి,
నా బోంట్ల మరువదగునే నిన్ను ఎంతగా ఆరాధన చేస్తున్నటువంటి నాలాంటి వాణ్ణి నువ్వు మరిచిపోతే మాత్రం బాగుండదు స్వామి. నిరంతరము కూడా నీ దయాదృష్టిని నాపై ప్రసారం చేయి, నాకు ఆత్మజ్ఞానం కలిగించు, ఆయురారోగ్యాలు ప్రసాదించు, నిశ్చలమైన మనస్సుని నిర్మలమైన హృదయాన్ని నాకు ప్రసాదించి సన్మార్గంలో సాగేలా అనుగ్రహించు అంటూ సూర్యనారాయణ మూర్తిని స్తుతిస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన ఎన్వి అనంతకృష్ణ గారి అనంత భాస్కర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం సూర్యాయ నమః. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ, శ్రీ వెంకటేశాయ నమః. అన్నమయ్య జానపదాల్లో ఆత్మబోధకు చెందినటువంటి చిలుక అనే పదాన్ని చెప్పుకుంటున్నాం. జీవాతుమయ్యుండు చిలుక, నీ వావలకి పరమాత్ముడయ్యుండు చిలుక. ఇందులో చివరి చరణంలో నీవననెవ్వరు నేననెవ్వరు నీవే నేనయ్యుండు చిలుక. ఇక్కడ నేను అని సంబోధిస్తున్నది ఏదో అదే జీవభావమని ఇది ఆత్మప్రబోధంగా తెలుసుకుంటున్నాం. శ్రీ వెంకటాద్రిపై చిత్తములో నుండి సేవించుకొని గట్టి చిలుక, దైవమానుషములు తలపించి ఎప్పుడు నా తలపున బాయని చిలుక, ఏమియును నిజముగా విని ఏటికని నాకు నెరిగించినటువంటి చిలుక. శ్రీ వెంకటాద్రిపై చిత్తములో నుండి, ఇంతకు ముందు చరణాల్లో పంచభూతాలతోనూ అరిషడ్వర్గాలతోనూ బాధపడుతూ మమకారంతో నలిగిపోతున్న ఓ చిలుక, నీ కర్తవ్యాన్ని బోధిస్తున్నాను. వెంకటాద్రిపై చిత్తాన్ని పెట్టి అక్కడ ఉన్నటువంటి ఏ పరవస్తు ఉన్నదో పరమాత్మ, ఆ పరమాత్మని సేవించుకో ఓ గట్టి చిలుక. అంటే దృఢమైనటువంటి స్థితితో ఆ పరమాత్మని సేవించుకో. దైవ మానుషములు తలపించి ఎప్పుడు నా తలపున బాయని చిలుక. ఈ లోకంలో అనుభవాలు రెండు రకాలుగా ఉంటాయి, దైవం మానుషమని. దైవం అంటే ఇదివరకటి కర్మల యొక్క ఫలంగా వచ్చి పడేవి దైవం, ఇప్పుడు చేస్తున్న ప్రయత్నములు మానుషం. ఈ దైవ మానుషములు వీటిని తెలుసుకుంటూ తలపున వదలకుండా ఆ పరమాత్మని ఆరాధించుతున్నటువంటి ఓ చిలుక. ఈ ఆత్మప్రబోధం కానీ కలిగితే మనలోనే ప్రేరణగా జ్ఞానం కలుగుతుందట. ఆ జ్ఞానం ఏమిటంటే, ఏమియును నిజముగా విని ఏటికని నాకు నెరిగించినటువంటి చిలుక, సృష్టిలో పరమాత్మ తప్ప అన్య వస్తువులేవి నిజము కావు అని నాకు తెలియజేస్తున్న ఓ చిలుక. అంటే ఆత్మప్రబోధం, మనంతట మనకు కలుగుతున్న ప్రబోధం ఇది. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం అని భగవద్గీతలో స్వామి చెప్తాడు. మన యొక్క ఆత్మ నుంచే మనకు ఎరుక కలగాలి, ఆ ఎరుక కలిగేలా ఆత్మకు శిక్షణనివ్వాలి, అది ఇక్కడ చెప్తున్న సాధన. ఆ సాధన కలిగితే జీవాత్మ ఆవలకి పరమాత్ముడయ్యుండు చిలుక. ఇందులో అన్నమయ్య విశిష్టాద్వైత సిద్ధాంతానికి చెందినవాడైనప్పటికీ కూడా ఈ కీర్తనలో అద్వైత భావాలు పలుకుతున్నాయి. అసలు ప్రాచీన జానపద సాహిత్యంలో ఈ చిలుక పాటలన్నీ కూడా ఈ నీవే నేనయ్యుండు చిలుక, ఇవన్నీ కూడా అద్వైత భావాన్ని ప్రకటిస్తుంటాయి. ఇది కూడా అలాంటి భావాన్ని ప్రకటిస్తున్నది అని చెప్పవచ్చు. ఇలాగా అన్నమయ్య జానపదాల్లో చిలుక పాట ఆధారంగా కూడా వేదాంత తత్వాన్ని చెప్పుకున్నాం. అటు భగవద్గీతను అనువదిస్తారు, ఉపనిషత్తుల్ని చక్కగా భాష్యం చెప్తారు కీర్తనంలో, ఆ భాష్యాన్ని జానపదాల మాటల్లో పొదిగా అందిస్తారు అన్నమయ్య. అటువంటి ప్రతిభకు నమస్కారం చేసుకుంటూ అన్నమయ్య కవితాధోరణలో ఒక అద్భుతమైన మరొక అభివ్యక్తి ఎక్స్ప్రెషన్ దాన్ని తెలుసుకుంటున్నాం. ఇది చందమామ పాట. చందమామ పాటలు కూడా తెలుగు జానపదాల్లో ఉన్నాయి. అయితే ఇక్కడ చందమామ పంట అని ఎత్తుకున్నారు ఈ పాటంతా కూడా. చందమామని ఎన్ని రకాలుగా వర్ణించారు, అయితే కవులు అటు ప్రేమ కవిత్వంలోనూ ఇటు భావకవిత్వంలో కూడా చందమామను వర్ణించడం కనిపిస్తూ ఉంటుంది. అసలు విప్లవ కవిత్వంలో చందమామను వర్ణించారు శ్రీశ్రీ గారు. ఆకాశపు టెడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి అన్నారు. అంతవరకు భావుకత్వంతో ప్రబంధ సాహిత్యకారులు శృంగారంగా చూపిస్తే శ్రీశ్రీ ఒక వినూత్నమైన కోణంతో చూస్తారు అక్కడ. ఇది విప్లవ కవితా ధోరణి. మొత్తానికి చంద్రుడు అన్ని కవితలకి కూడా కవితా వస్తువు అయిపోయాడు.
అటు సంస్కృత సాహిత్యంలో తెలుగు సాహిత్యంలో సర్వభాషా సాహిత్యంలో కూడా చంద్రుని వర్ణించడం కనిపిస్తున్నది ప్రకృతి వస్తువు తప్ప కవితా వస్తువు ఇంకేముంటుంది ప్రకృతిలో ఒక అద్భుతమైన రకరకాల భావాలకు ఆస్కారం చంద్రుడే అందులో కవిత్వం అంటేనే భావం భావం అంటేనే మనసుకు చెందింది చంద్రమా మనసో జాతః అన్నట్టు మనస్సుకు అధిదేవత చంద్రుడు అందుకు మనసుతో కవిత్వం రాసే వారి మనస్సంతా చంద్రుని వర్ణించడంలో ఆశ్చర్యం ఉన్నది ఇప్పుడు అన్నమయ్య చంద్రుడు ఎలా ఉన్నాడో పరిశీలించాలి ఈ చంద్రుడు కొంత పురాణ చంద్రుడు కొంత కవితా చంద్రుడు కొంత భక్తి చంద్రుడు కొంత జ్ఞాన చంద్రుడు ఇన్ని రకాల చంద్రుని పండిస్తున్నారు ఈ కీర్తనలో సందేకాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట ఈ తెలుగు మాటల పోహడింపు ఎంత అందంగా ఉందో గమనించుకోవాలి మనం సందేకాడ పుట్టినట్టి ఛాయల పంట ఛాయ అంటే వెలుగు అని అర్థం ఇక్కడ సందేవేళలో పుట్టినటువంటి వెలుగుల పంట ఇది ఎంత చందమాయ చూడరమ్మ ఇక్కడ చందం అంటే విధము ఎంత గొప్పగా ఎంత కొత్త రీతిలో ఉన్నది చూడు పైగా ఏ రీతిలో ఉందో చూడు ఈ చందమామ పంట ఇది పంట ఎలా పండిందో వివరిస్తున్నారు ఇక్కడ మునుప పాలవెల్లి మొలిచి పండిన పంట నినుపై దేవతలకు నిచ్చ పంట గొనకొని హరికన్ను కొనచూపుల పంట వినివీధి నెగడిన వెన్నెలల పంట మునుప పాలవెల్లి మొలిచి పండిన పంట ఇది పాలవెల్లిలోని మొలిచి వచ్చిన పంట అన్నారు ఇక్కడ ఇది పురాణ ప్రకారంగా చూస్తే క్షీరసాగరమే పాలవెల్లి క్షీరసాగర మథనం నుంచి పుట్టాడు గనక పాలవెల్లి మొలిచి పండిన పంట ఇది ఒక భావం అదేవిధంగా పాలవెల్లి అంటే ఆకాశంలో ఉన్నటువంటి కాంతిధార ఆ కాంతిధారలో వచ్చినటువంటి ఒకనొక పంట ఇతడు నినుపై దేవతలకు నిత్య పంట నిత్య పంట అంటే నిత్యపు పంట దేవతలకి నిత్యపు పంట ఇది కూడా వేద సంస్కారంతో రచించారు మొదటి వాక్యం పురాణము రెండవ వాక్యం వేదము వేదం ఏం చెప్తుందంటే ఈ చంద్రుడి యొక్క కళల్లో అమృతం ఉంటుందని ఈ అమృతమే దేవతలకు ఆహారము అని చెప్తారు అందుకే దేవతలకు నిత్య పంట గొనకుని హరికన్ను కొనచూపుల పంట ఈ చంద్రుడు హరికన్ను యొక్క కొనచూపుల పంట ఈ భావం చాలా విశేషంగా చూపించారు చంద్రుణ్ణి చూసినా సూర్యుడిని చూసినా విష్ణువు గుర్తు రావడం ఒక భక్తి సంస్కారం ఎందుకంటే సూర్యచంద్రులే పరమాత్మ యొక్క నేత్రములు అన్నారు ఇక్కడ ఈడు లేని కన్నులవే యనచంద్రులు అంటారు ఒక కీర్తనలు చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి ఈడు లేని కన్నులవే యనచంద్రులు అందుకే పరమాత్మ యొక్క నేత్రములు సూర్యుడు చంద్రుడు అందుకు హరికన్ను కొనచూపుల పంట అంటే ఆ చంద్రనేత్రం నుంచి ప్రసన్నంగా వస్తున్నటువంటి చూపే ఈ పంట అంతా కూడా అంటే చంద్రకాంతి పరమేశ్వరుని యొక్క చూపుయే అనే భావం కలగడం ఇక్కడ అద్భుతమైన భక్తి సంస్కారాన్ని తెలియజేస్తుంది ఇంకొకటి హరికన్ను కొనచూపుల పంట అన్నప్పుడు స్వామి యొక్క కరుణామయ వీక్షణములు వెన్నెలల వలె శాంతంగా ఉంటాయి ఆ కనుచూపులు ఎంత శాంతంగా ఉంటాయో ఈ చంద్రుని వెలుగు కూడా అంత ప్రసన్నంగా హాయిగా ఆహ్లాదకరంగా ఉన్నది అనే భావాన్ని చూపిస్తున్నారు వినువీధి నెగడిన వెన్నెలల పంట ఆకాశ వీధిలో వ్యాపించినటువంటి వెన్నెల పంట ఇది వలరాజు పంపున వలపు విత్తిన పంట చలువై పున్నమి నాటి జాజర పంట కలిమి కామినితోడ కారు కమ్మిన పంట మలయుచు తమలోని మర్రిమా అని పంట వలరాజు అంటే మన్మథుడు మన్మథుడు పంపగా వలపు విత్తిన పంట చంద్రుడు మనస్సులో ఒక శృంగార భావాన్ని కలిగిస్తాడు అని ప్రబంధ సాహిత్యంలోనూ అదేవిధంగా అలంకారికమైన సంగీత సాహిత్య నాట్యాల్లో కూడా కనబడుతుంది మన్మథోద్దీపన భావాలు కలిగించడంలో చంద్రుడి ఒక పాత్ర అందుకు వలరాజు పంపున వలపు విత్తిన పంట అంటే మన్మథుడు పంపితే ప్రతివారు హృదయంలో ప్రేమని విత్తినవాడు అంటే ప్రేమను మొలకెత్తేలా చేసేటువంటి పంట ఇది ఆ చంద్రుడి పంట చలువై పున్నమి నాటి జాజర పంట జాజర అనేది ఒక తెలుగు పదం ఇది ముఖ్యంగా పున్నమి వేళల్లో స్త్రీలందరూ కలిసి పాడుకునేటువంటి పున్నమి పాటే జాజర పాట జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర అని జాజర పాటలు కొన్ని రచించాడు అన్నమాచార్యుల వారు ఈ జాజర తెలుగునాట పున్నమి పాట పైగా పాల్కురికి సోమనాథుడు కూడా ఈ జాజర పాట గురించి తన యొక్క సాహిత్యంలో చూపిస్తాడు అలా ఇక్కడ చలువై పున్నమి నాటి జాజర పంట అంటే ఆ పున్నమి వేళల్లో జాజర అనేటువంటి కేళిని ఆ తెలుగు స్త్రీలు ఆ రోజుల్లో చేసేవారు కనుక అలాంటి ఒక లీల కనబడుతున్నది ఇక్కడ జాజర పంటలో కలిమి కామిని తోడ కారు కమ్మిన పంట కలిమి కామిని తోట కలిమి అంటే సంపద ఆ సంపదల స్త్రీతో పాటు వచ్చిన పంట అంటే ఆ చంద్రకాంతిలో లక్ష్మీ కళలున్నాయి అని చెప్పడం ఒకటి అదేవిధంగా క్షీరసాగర మదనంలో చంద్రుడి తోబుట్టు మహాలక్ష్మీదేవి
అను మహాలక్ష్మికి సోదరుడైనటువంటి చంద్రుడి యొక్క వెలుగుల పంట, ఈ వెన్నెల పంట, ఈ పున్నమి పంట, మలయుచు తమలోని మర్రిమాని పంట. ఇది చాలా విస్తారమైన భావాన్ని చూపిస్తున్నది ఇక్కడ. ఆ చంద్రకాంతి ప్రతివారు హృదయంలో ఆనందాన్ని కలిగిస్తున్నది, అంతటా వ్యాపించి ఉన్నది. కాంతి యొక్క లక్షణమే వ్యాపించడం. ఒక మర్రి విత్తను ఒక పెద్ద చెట్టుగా ఎలా వ్యాపిస్తుందో, ఈ చంద్రుడు అనబడేటువంటి వాడు ఈ వెన్నెల అనబడేటువంటి విస్తారమైనటువంటి కాంతిని వ్యాపింపజేస్తున్నాడు. మర్రిమాను ఊడలు దింపుకుంటూ పెరిగిపోయినట్లుగా ఈ చంద్రకాంతి కూడా దిక్కుల్లో విస్తరిస్తున్నది. విరహుల గుండెలకు వెక్కసమైన పంట, పరగ చుక్కల రాసి భాగ్యము పంట, అరుదై తూర్పు కొండ అరగ పండిన పంట, ఇరవై శ్రీ వెంకటేశు ఇంటిలోని పంట. విరహుల గుండెలకు వెక్కసమైన పంట. సాధారణంగా ప్రేమభావంలో ఈ చంద్రుడికి ప్రాధాన్యం ఉన్నది కనుక విరహంలో ఉన్నవారికి చంద్రుడు తమ యొక్క ఆ ప్రియమైన విషయాన్ని గుర్తు చేస్తూ ఆ ప్రియుల చింతనతో మరింత బాధను రగిలిస్తాడు. అందుకు వియోగంలో ఉన్న వాళ్ళకి బాధ, సంయోగంలో ఉన్న వాళ్ళకి ఆనందం కలిగించేదే వెన్నెల వెలుగు అని. అందుకు విరహుల గుండెలకు వెక్కసమైన పంట, పరగ చుక్కల రాసి భాగ్యము పంట. ఆ చుక్కలన్నిటి యొక్క భాగ్యమే ఈ చంద్రుడు అన్నారు ఇక్కడ. అంటే తారాపతి అని చంద్రుడిని వర్ణిస్తారు. ఆ చుక్కలని మినుకు మినుకుమంటూ ఉంటే ఆ మధ్యలో చంద్రుడు ప్రకాశించినప్పుడు ఈ చుక్కల గుంపుకి భాగ్యములా కనిపిస్తున్నాడు. అరుదై తూర్పు కొండ నారగ పండిన పంట, ఆ పున్నమి నాడు తూర్పు వైపు ఒక పిండార పోసినట్లుగా మొత్తం వ్యాపించిపోయి పండిపోయింది వెన్నెల పంట. ఇది ఎక్కడ పండిందయ్యా అంటే ఇది వెంకటేశు ఇంటిలోని పంట. చాలా గొప్ప మాట అన్నారు ఇక్కడ. ఇది వెంకటేశ్వరుడి ఇంట్లో పంట అన్నారు. ఈ మాట చాలు, ఎందుకంటే ఈ విశ్వమే వెంకటేశ్వరుడి ఇండ్లు. ఆ ఇంట్లో పండుతున్న పంట ఇది తెలుసుకోగలిగితే అన్ని పంటలు పరమాత్మ ఇంటిలోవే, ఆయన పండిస్తున్నవే. ఆయన కనుచూపుల పంట ఇది, ఆ మహాలక్ష్మికి తోబుట్టుపోయినటువంటి పంట ఇది, వెంకటేశ్వరుడి ఇల్లు అయిన ఈ ప్రపంచంలో పండుతున్న పంట ఇది అని ఆ చందమామని ఎంత సుందరంగా దర్శించారో, అంత దివ్యంగా దర్శించారు, అంత వెంకటేశ్వర వైభవంగా దర్శించారు. కవిత్వాన్ని భక్తితో రంగరించి దానికి పరమార్థం అందివ్వడం అనేది అన్నమయ్య చూపించిన గొప్పతనం. ఇందులో భాషాపరంగా చూసినా, భావుకత పరంగా చూసినా, తాత్వికత పరంగా చూసినా ఎంత అద్భుతమైన చిత్రణ చేశారంటే అన్నమయ్య లాంటి కవి మళ్ళీ పుడతాడా అనిపించేటంత గొప్పగా రచించారు. ప్రపంచంలో ప్రతి భాషా సాహితీవేత్త గొప్పవారే కానీ అన్ని భాషల్లోనూ లేనంత గొప్పతనం ఇక్కడ అన్నమయ్య తెలుగు భాషలో మనకు చూపించాడు. ఇప్పుడు చందమామ పాటలో మరొక్క పాట. ఇది తెలుగునాట ప్రతి తల్లి తమ పిల్లలకి భోజనం పెడుతూ చందమామను ఆహ్వానిస్తూ చెప్పినటువంటి పాట ఇది. చందమామ రావో జాబిల్లి రావో. ఈ పాట వైభవాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీనివాసార్పణమస్తు. జయదత్త, అవిద్య అన్నా ఒకటే కదా, మాయా అన్నా ఒకటే కదా, ఏమన్నా అది చీకటిగా మనలో ఆవరించుకుని ఉన్నది. మనం ఎంతగా దానికి దూరంగా పోవాలనుకుంటామో అంతగా అది పెరిగిపోతుంది. అది మాయా లక్షణం. ఇదేమిటి, ఆధ్యాత్మ మార్గంలో ప్రవేశిద్దాం అనుకున్న కొద్దీ ఈ చీకటి మరింత పెరిగిపోతున్నదే అనిపిస్తుంది. దీనికి కారణం ఒకటే, నువ్వు నిజంగా ఆధ్యాత్మ జీవితాన్ని ప్రారంభించడం లేదు. ఊరికే ప్రారంభిద్దామనుకుంటూ కాలక్షేపం చేస్తున్నావు. నిజం రేపు చూస్తాంలే, రేపు చూస్తాంలే. నిజంగా ఆధ్యాత్మ జీవనం ప్రారంభించటానికి నీ మనస్సు ఒప్పదు. ఎంత పెద్ద ఇల్లు, వాకిలి, ఆస్తి, కీర్తి, భార్య, పిల్లలు ఇవన్నీ వదిలేసి ఆధ్యాత్మ జీవిత మార్గంలో ప్రవేశించాలంటే నీ మనసు నిజంగా ప్రవేశిస్తుందా చెప్పండి? ప్రవేశించదు. చచ్చేటప్పుడు కూడా నీ జీవి వీటిని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడు
దీని పేరే భ్రమ అంటారు. అదే చీకటి. దీన్ని నివారించగల దీపము అదే గురు అనేటువంటి దీపం ఒక్కటే, గురుదీపం ఒక్కటే ఈ చీకటి పోగొట్టడానికి. ఇక గురుస్తుతి రూపంగా గురు నిర్వచనాన్ని కొనసాగిస్తున్నారు. యదంద్రి కమల ద్వంద్వం ద్వంద్వతాప నివారకం తారకం భవ సింధోశ్చ తం గురుం ప్రణమామ్యహం. ఎవరి పాద పద్మాల జంట సుఖదుఃఖాలు శీతోష్ణాలు ద్వంద్వాల వల్ల కలిగేటువంటి తాపాలను పోగొడుతుందో, సంసార సముద్రాన్ని దాటిస్తుందో అట్టి శ్రీ గురువునకు నమస్కారము అని చెబుతుంది. ఏ పాదాలను ఆశ్రయించినందువల్ల ద్వంద్వాల వల్ల కలిగే తాపాలు పోతాయో అతడే గురు అని ఒక నిర్వచనం చేస్తున్నారు. ఈ వైరాగ్యము మోహం అనేవి జీవితంలో చాలా చిత్రంగా వ్యక్తమవుతూ ఉంటాయి. ఎలాగంటే కొందరికి వైరాగ్యం వల్ల మోహం ఏర్పడుతుంది. ఒక ఆయన తన సర్వస్వం త్యాగం చేసి పెద్ద గుడి కట్టిస్తాడు, కానీ ఎప్పుడూ ఆ దేవాలయాన్నే చూస్తూ కూర్చుంటాడు. ఎట్లా కట్టాను, ఎంత ఎత్తుగా ఉంది గోపురం, ఎంత నేను మాడీలు వేశాను, ఎంత అవతల చిన్న చిన్న ఆలయాలు కట్టాను, ఆవరణం ఎంత పెద్దది, ఈ అలంకారం ఎంత బాగుందో, ఏంటి గుడి చూస్తూ కూర్చుంటాడు. మాటి మాటికి గురువుగా గుడిని చూడటం, అదేమిటో గురువు కన్నా పెద్దది అయిపోతుందేమో అనిపిస్తుంది. అట్లా ఏదో పెద్ద సాధన చేసినట్టుగా గుడి కట్టించాను గుడి కట్టించాను అని అందరికీ చెప్పుకుంటూ ఉంటాడు గుడి. అలాగే మరో పెద్ద మనిషి పెద్ద దానం చేసి దానం చేశానని 10 సార్లు చెప్పుకుంటాడు. ఇలాంటివన్నీ వైరాగ్యంతో కూడిన మోహాలు అంటారు. అంటే చేశారు కానీ మోహాన్ని దాంట్లో కూడా పెట్టుకున్నారు. దానం చేశావు మోహంతో చేశావు, ధర్మం చేశావు మోహం దాని మీద ఆశ, 10 మందికి చెప్పుకోవాలని చెప్పేసి ఆశ. అట్లా మరికొందరికి తాము చచ్చిపోయిన తర్వాత సంస్కారాలు సరిగ్గా జరగవేమో అని భయం, అదొకటి. ఎవరు తద్దినం పెట్టరేమో, ఎవరు పిండం పెట్టరేమో అనేది కూడా చాలా భయపడుతూ ఉంటారు. చూస్తామా అయితే అటువంటి భయాలు పోవటం ఎట్లా అనేది. జయదత్త.